తెలంగాణలో నిజాముద్దీన్ మీటింగ్ కలకలం రేపుతోంది. ఢిల్లీ మీటింగ్ కు హాజరైన వారి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మతపరమైన సమావేశానికి తెలంగాణ నుంచి 2,200 మంది వెళ్లినట్టు గుర్తించారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో హాజరైన వారి వివరాల కోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు దిగాయి. ఇప్పటికే 2,000 మందికి టెస్టులు నిర్వహించి క్వారంటైన్ లోకి తరలించారు. ఢిల్లీ వెళ్లిన వారి లిస్టు కొలిక్కి రావడంతో వారి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లను ఇంటెలిజెన్స్ లోకల్ పోలీసులు గుర్తిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా క్వారంటైన్లోకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. 6 చనిపోవడంతో నిన్న ఒక్కరోజే 700 మందికి పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో నిజాముద్దీన్ మీటింగ్ కలకలం రేపుతోంది. ఢిల్లీ మీటింగ్ కు హాజరైన వారి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మతపరమైన సమావేశానికి తెలంగాణ నుంచి 2,200 మంది వెళ్లినట్టు గుర్తించారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో హాజరైన వారి వివరాల కోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు దిగాయి. ఇప్పటికే 2,000 మందికి టెస్టులు నిర్వహించి క్వారంటైన్లోకి తరలించారు. ఢిల్లీ వెళ్లిన వారి లిస్టు కొలిక్కి రావడంతో వారి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లను ఇంటెలిజెన్స్ లోకల్ పోలీసులు గుర్తిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా క్వారంటైన్లోకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. 6 చనిపోవడంతో నిన్న ఒక్కరోజే 700 మందికి పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో నిజాముద్దీన్ మీటింగ్ కు వెళ్లి వచ్చిన వారి కల్లోలం కొనసాగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. నిన్న 1,000 అన్నారు, ఇవాళ 2,000 అంటున్నారు. ఎంతమంది వెళ్లారు? ఏమైనా ఈ నెంబర్ ఏమైనా కొలిక్కి వచ్చిందా? అలాగే వెళ్లి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజుల కింద వచ్చారు, ఎవరెవరిని కలిశారు? ఇదంతా ఒక పెద్ద చైన్, దీన్ని ఛేదించడం పోలీసులకు కాస్త కష్టమే. ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది ఈ విషయం? మరి మొత్తం ఈ లెక్కలు తేల్చే పనిలోనే పోలీసులు ఉన్నారు. అయితే ఈ నిజాముద్దీన్ మీటింగ్ కు వెళ్ళొచ్చిన వాళ్ళకి కోవిడ్-19 వచ్చిందనేది ఫస్ట్ డెత్. తర్వాత కొన్ని అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా 5 మొత్తం 6 డెత్స్ అయ్యేసరికి ఒకసారిగా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం పూర్తి స్థాయిలో పోలీసులు దీనిపైన దృష్టి సారించారు. డీజీ, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన తర్వాత అటు ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో మొత్తం తెలంగాణ నుంచి 2,000కు పైచిలకు వెళ్లారనేది, 2,200 మంది వెళ్లారనేది ఇప్పటివరకు తేలిన అంశం. మొన్న ఒకరోజే సోమవారం రోజు పోలీసు విచారణలో 1,300 మంది వెళ్లినట్టు నిర్ధారణ అయింది. ఆ తర్వాత నిన్న 700 మందిని గుర్తించారు. ఈరోజు ఇప్పటివరకు 200, మొత్తం 2,200 వరకు ఈ మీటింగ్కి అటెండ్ అయినట్టు పోలీసులు కనుక్కున్న పరిస్థితి ఉంది. ముందుగా మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు బయటికి రావాలన్నప్పుడు ఎవరు బయటికి వచ్చిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఎప్పుడైతే 6 డెత్స్ జరిగాయో, 6 చనిపోయారు మీటింగ్కి వెళ్ళి వచ్చిన వారు అన్న తర్వాత చాలామంది వాలంటీర్గా ముందుకొచ్చి మేము మీటింగ్కి వెళ్ళామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పుడు గుర్తించడం దరిదాపు అయిపోయింది. ఇంకేమైనా మిస్ అయితే, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెళ్ళిన పరిస్థితి ఉంది. సైదాబాద్ నుంచి ఒక కోఆర్డినేషన్ జరిగింది, ఒక వ్యక్తి కోఆర్డినేట్ చేశాడు. ఆయన ద్వారానే తెలంగాణ, ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు ఈ మీటింగ్ అటెండ్ అయ్యారనేది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన నుంచి సేకరించిన సమాచారం. అంతేకాకుండా ఆ మధ్య కాలంలో ఢిల్లీకి వచ్చిన వారు 18వ తేదీ వరకు వీళ్ళు ఇక్కడికి వచ్చారు, 20వ తేదీ కూడా కొంతమంది వచ్చారనేది తెలుస్తూ ఉంది. దానిపైన పూర్తి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ 2,200 మందిలో ప్రైమరీ కాంటాక్ట్, అలాగే అంటే ఇప్పుడు మనకు ప్రైమరీ కాంటాక్ట్స్ మీద ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది. పోలీసులు ఈ మొత్తం 2,200 మంది ఎంతమంది కాంటాక్ట్ అయ్యారు, ఫ్యామిలీస్, అంతేకాకుండా కమ్యూనిటీని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళంతా హైదరాబాద్ నుంచి మొదలుకొని
అన్ని జిల్లాలు ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాల నుంచి ఈ మీటింగ్కు వెళ్ళినట్టు గుర్తించిన పరిస్థితి ఉంది. అందుకే జిల్లాలో మ్యాక్సిమం అందరినీ ట్రేస్ చేశారు, హైదరాబాద్లో కూడా మ్యాక్సిమం ట్రేస్ చేశారు. ఈ ట్రేస్ చేసిన దాంట్లోనే 700 మందికి ఈ టెస్టులు చేసినట్టు తెలుస్తా ఉంది. టెస్ట్ రిపోర్టు ఒకటి రావాలి. రెండవది ఈ మొత్తం అంటే ఎగ్జాంపుల్ మొన్న జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కృష్ణానగర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన ఇమ్మీడియట్ కాంటాక్ట్స్ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేశారు. ఇంకా వేరే వాళ్ళకు కూడా టెస్ట్ చేశారు. అందులో ఫ్యామిలీ మెంబర్స్ ఒకరికి ఐదుగురికి ఒక ఫ్యామిలీలో ఐదుగురికి వచ్చిన పరిస్థితి ఉంది. సో మిగిలిన వాళ్ళందరినీ ఇలాగే ట్రేస్ చేసి వాళ్ళకి టెస్టులు చేసే విధంగా ఫాస్ట్గా ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అందరినీ కాంటాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కొంతమంది అడ్రస్లు కూడా కొంతవరకు కరెక్ట్ లేకపోయినప్పటికీ వాళ్ళని ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ మొత్తం అంటే అందరినీ ట్రేస్ చేయడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మొత్తం కేసెస్లో ఒకసారి చూసినట్టయితే ఈ కేసులకు సంబంధించిన దాంట్లో ఒకటి ఢిల్లీ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేశారు, అంటే వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా కుటుంబ సభ్యులకు సోకే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ కుటుంబ సభ్యులకు సోకిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల నుంచి ఇంకెవరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉందనే దానిపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరితో క్లోజ్గా మూవ్ అయ్యారనేది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మీటింగ్కు వెళ్ళి వచ్చి 15 రోజులు అవుతుంది. ఈ 15 రోజుల్లో ఎవరెవరికి క్లోజ్గా వాళ్ళు అసోసియేటెడ్ ఉన్నారు, కమ్యూనిటీలో కావచ్చు, ఫ్యామిలీస్లో కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరితో క్లోజ్గా మూవ్ అయ్యారనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ 700 మందికి ఒకటే రోజు టెస్టులు నిర్వహించిన పరిస్థితి ఉంది. సోమవారం రోజు 1300 మందికి పరీక్షలు నిర్వహించాలని భావించారు. అందులో చాలా మందికి టెస్టులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ సమావేశానికి ఇప్పటి వరకు పోలీస్ రికార్డులో ఉన్నట్టు 2200 మంది హాజరయ్యారా లేక ఇంకేమైనా ఎక్కువ కూడా అయ్యారా? ఎందుకంటే ట్రావెలింగ్ మోడ్ ఏదైతే ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, అలా డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళతో పాటు అక్కడ ఢిల్లీలో ఇక్కడ రికార్డ్స్ ఎవరు హాజరయ్యారనే రికార్డ్ ఏమీ లేదు. ఇక్కడ కోఆర్డినేట్ చేసిన వ్యక్తులు, ఈ టూర్ని కోఆర్డినేట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికార్డ్స్ చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు చల్లబడింది అనుకుంటున్న సమయంలో ఈ నిజాముద్దీన్ మీటింగ్ వ్యవహారం బయటికి రావడం ఇది ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఈ ఒక్కరోజే 70 సస్పెక్ట్ కేసులు వచ్చాయి అనేది గాంధీకి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అంతేకాకుండా చాలా మందికి టెస్టులు చేశారు కాబట్టి వాటి రిపోర్ట్స్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ అందులో లార్జ్ నెంబర్ కనుక వచ్చినట్టయితే పాజిటివ్ కేసెస్ వాళ్ళకి ఇమీడియట్ కాంటాక్ట్ ఎవరు ఉన్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ ఎపిసోడ్లో కొంత ప్యానిక్ మాత్రం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక 3 రోజుల క్రితం ఉన్నటువంటి ఒక తగ్గుతుందనే ఒక వాతావరణం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కొంత గంభీరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మీటింగ్ వ్యవహారం బయటికి రావడం, జిల్లాల్లో కూడా కొన్ని పాజిటివ్ కేసెస్ రావడం, ఈ మీటింగ్కు వెళ్ళిన వారికి పాజిటివ్ కేసులు రావడం, అంతేకాకుండా ఈ హైదరాబాద్లో వెళ్ళిన వాళ్ళలో ఫ్యామిలీస్కి సెకండ్ కాంటాక్ట్గా ఫ్యామిలీస్కి రావడం, ఇప్పుడు ఫ్యామిలీస్ వరకు ఓకే కమ్యూనిటీకి పాకకుండా చూసే ప్రయత్నం మాత్రం స్పష్టంగా వైద్య ఆరోగ్య శాఖతో పాటు పోలీసులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఎవరైనా ఇంకా లెక్కల్లోకి రాని వాళ్ళు, ఇంకా డాక్టర్ని కన్సల్ట్ కాని వాళ్ళు, వైద్య ఆరోగ్య శాఖను కన్సల్ట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా నిజాముద్దీన్ మీటింగ్ అటెండ్ చేసిన వాళ్ళు ఎవరున్నా కానీ రావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ చాలామంది వచ్చారు, 6 డెత్స్ అయినాయన్న తర్వాత భయపడి బయటకు వచ్చారు. కానీ 15 రోజుల్లో వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, 15 రోజుల్లో వీళ్ళకైనా సింటమ్స్ ఉన్నాయా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా సింటమ్స్ కనిపించాయా అనేది పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు కుటుంబ సభ్యులు ఇటు కమ్యూనిటీకి సంబంధించిన దాని మీదనే పూర్తి స్థాయి దృష్టి సారించిన పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మాత్రం చాలా కేసెస్లో కుటుంబ సభ్యుల వరకు ఇంకా రాలేదని తెలుస్తోంది. కానీ పూర్తి స్థాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకే బయటికి ఎవరు వెళ్ళకూడదనే విషయాన్ని మరోమారు అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బయటికి వెళ్ళొద్దు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూనే రోడ్లపైన కూడా పూర్తి స్థాయి పోలీసు భద్రత ఈరోజు కొంచెం పెంచిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని ఒక్కో చెక్పోస్ట్లో ఒక్కొక్కరిని ఆపి మీరు ఎక్కడికి వెళ్తున్నారని నోట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నోట్ చేసుకున్నట్టయితే అంటే ఎక్కువ మొత్తంలో 1-2 సార్ల కంటే ఎక్కువ బయటకు వస్తున్నాడని ట్రేస్ అయినట్టయితే వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వెహికల్ సీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, కార్లు సీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతవరకు ప్రజల్లో కొంత
మళ్ళీ నిన్న ఈ రోజు చూసే పరిణామాలు, ఈ నిజాముద్దీన్ ఘటన తర్వాత పరిణామాలు కొంత భయాందోళనలకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సీనియర్ డాక్టర్లు కావచ్చు, ఇంకా అంటే అంత ఈజీ కాదు, ప్యానిక్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ నిజాముద్దీన్ వ్యవహారం ఇప్పుడు పోలీసులకు ట్రేస్ చేసేందుకు ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా హాస్పిటల్కి చేరి వాళ్ళందరికీ టెస్ట్లు అయిన తర్వాత వాటి ఫైనల్ రిపోర్ట్స్ వస్తే తప్ప ఇప్పుడు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించట్లేదు ప్రణీత్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్. పోలీసులకు ఇప్పటికే తలకు మించిన పనులున్నాయి. నిజాముద్దీన్ మర్కజ్కు ప్రార్థనలకు వెళ్ళిన వాళ్ళంతా స్వచ్ఛందంగా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎందుకంటే పోలీసులు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ట్రేస్ చేయడం అనేది వాళ్ళకు తలకు మించిన పని అవుతుంది. అలాగే ఇది మీ ఆరోగ్యానికి, మీ కుటుంబ ఆరోగ్యానికి కూడా మంచిది, సమాజానికి కూడా మంచిది. ఎలాంటి భయాలు వద్దు, ప్రభుత్వం మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది, అది కూడా ఉచితంగా. అలాగే సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోండి మిమ్మల్ని మీరు, అలా ఉంటేనే సమాజానికి మంచిది.